డిమాండ్స్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు వ్యవసాయానికి సంబంధించి పంట రుణాలు మాఫీ అయితేనేమి, రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు భరోసా అయితేనేమి, రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇచ్చే పథకం అయితేనేమి, వరితో పాటు ఇతర పంటలకు ఇచ్చే 500 రూపాయలు బోనస్ అయితేనేమి, ధాన్యం కొనుగోలు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, కరువు అకాల వర్షాల వల్ల ఇన్పుట్ సబ్సిడీ అంశంలోనైతేనేమి, అదే మాదిరిగా పంట నష్ట పరిహారం అందేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం అయితేనేమి, రైతుల ఆత్మహత్యల అంశమైతేనేమి, ధరణి అంశమైతేనేమి, దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, 2014 బీఆర్ఎస్ సర్కార్ లక్షలోపు రుణాలు ఉన్నటువంటి 35 లక్షల మంది రుణమాఫీ కోసం 16,144 కోట్లు ఇచ్చింది. 2018 అదే లక్షలోపు రుణమాఫీకి 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు. అయితే ఇందులో అందరికీ ఇవ్వకుండా గులాబీ సర్కార్ మోసం చేసింది కాబట్టి గులాబీ సర్కార్ ఓడిపోయి ఈరోజు అపోజిషన్లో కూర్చున్నది. దయచేసి అదే బాటలో మీరు నడవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను సూచిస్తూ ఉన్నాను. అధ్యక్ష, అంతేకాదు రుణమాఫీ కోసం 40,000 కోట్ల రూపాయలు, పంట రుణమాఫీకి 40,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి గాంధీభవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మరి అధికారులతో సమీక్ష సందర్భంగా కసరత్తు జరిగిన తర్వాత 31,000గా వారు అంచనాకు వచ్చారు. మరి ఈరోజు తీరా బడ్జెట్లో మాత్రం రుణమాఫీకి కేవలం 26,000 కోట్ల రూపాయలుగానే చూపిస్తూ ఉన్నారు. అంటే రైతులకు రుణమాఫీ చేసే పూర్తి స్థాయిలో కాకుండా కొంతవరకు మాత్రమే రుణమాఫీ చేసే ఉద్దేశం ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నదా దయచేసి చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే కాదు అధ్యక్ష, ఈరోజు రైతులకు రుణమాఫీ రివ్యూ మీటింగ్లో సీఎం గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయని, అంటే వీరందరూ ఎంతో కొంత రుణమాఫీ కావాలని కానీ ప్రభుత్వం కేవలం 44 లక్షల మందికి రుణమాఫీ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇందుకోసం ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలు అమలు చేసి అంటే దాదాపు 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగకుండా ఒక ఎత్తుగడ చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు రుణాలు మాఫీ కాలేదన్నటువంటి మీడియా కథనాలు వాస్తవాలా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం డీసీసీబీ పరిధిలో 100,000 మంది రైతులకు లక్షలోపు రుణాలు మాఫీ కాలేదని మీడియాలో వచ్చింది. ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో 23,000 మందికి, ఉమ్మడి పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో 31,000 మందికి, ఉమ్మడి నల్గొండలో 38,000 మందికి రుణమాఫీ కాలేదని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో దయచేసి వ్యవసాయ మంత్రి గారు మరి అదే మాదిరి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏ ప్రతిపాదికన లబ్ధిదారుని ఎంపిక చేశారు, ఏ ప్రతిపాదికన అర్హులైనటువంటి రైతుల్ని మీరు మరి ఎంపిక చేశారు ఒకసారి మరి ఖచ్చితంగా ఈ సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో కానీ లేక ఖమ్మం సభలో కానీ ఇచ్చినటువంటి అంశంలో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. మరి రైతులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి నిబంధనలు తీసి మరి మీరు చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దయచేసి రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి రైతులు కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి అదే మాదిరిగా బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చేటువంటి రైతు బంధు స్కీముని మీరు పేరు మార్చి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు రబీ సీజన్కి రైతు బంధు స్కీమ్లో ఎలక్షన్ కమిషన్ అప్పుడు అనుమతి ఇచ్చి మరి తర్వాత కేసీఆర్ సర్కారు ఇచ్చేది తీసుకోండి, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఇస్తుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అదే మాదిరి
అప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొన్నటి వరకు మరి ఇచ్చారు, దాని తర్వాత ఈ ఏడాది వచ్చేటువంటి రైతు బంధు ఇంకా రాలేదు. మరి నేను ఇమీడియట్గా ఈ రైతు బంధు ఈ సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇమీడియట్గా ఇచ్చి మళ్ళీ సీజన్లో డిసెంబర్ లోపల ఒక్కొక్క రైతు బంధు కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రైతు భరోసా నిధులు ఏమైనా రుణమాఫీకి మలుస్తున్నారా? ఎందుకంటే బడ్జెట్ చూస్తే అట్టే కనబడతా ఉన్నది. మరి దయచేసి రైతు బంధుకు రైతు భరోసాకు నిధులు వేరుగా కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైతు భరోసాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నిధుల్ని ఎక్కడా కూడా మీరు మరి బడ్జెట్లో కానరాని పరిస్థితి కనబడతా ఉన్నది. రైతు భరోసా మార్గదర్శకాలపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ చర్చ ఎప్పుడు పెడతారు? మరి ఆ చర్చ విషయంలో మరి నిబంధనలు ఏ రకంగా పెట్టబోతున్నారో కూడా ఒకసారి సభకు చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా గతంలో ఇచ్చినట్టుగా చెట్లకు పుట్టలకు గుట్టలకు అని కాదు, కనీసం వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతాంగానికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సన్నకారు చిన్నకారు రైతులు ఖచ్చితంగా రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఖచ్చితంగా సమయానికి వారికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు కౌలు రైతుల పరిస్థితి కూడా దీనంగా ఉన్నది. అధ్యక్ష, కౌలు రైతుల పరిస్థితి కూడా ఈరోజు దీనంగా ఉంది. అధ్యక్ష, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింప చేయలేదు. మరి కౌలు రైతులు అసలైనటువంటి సాగు చేసేటువంటి రైతులు, వారికి రైతు బంధు ఇవ్వకపోతే పథకం అసలు లక్ష్యం దెబ్బతినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎంతోమంది దిబ్బులు చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మరి ఈరోజు కౌలు రైతులు గోస పట్టించుకునే నాదుడు లేడు. అధ్యక్ష, తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు సాదా బినామీ కింద భూములు కొన్నటువంటి 11 లక్షల మంది రైతులకు, అటవీ భూమి సాగు చేస్తున్నటువంటి పోడు రైతులకు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం హయాంలో అందలేదు. దాంతో వారంతా బీఆర్ఎస్ను కాదని కౌలు రైతులు కూడా పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ను నమ్మి ఓటేసినట్టు గెలిపించినటువంటి వారిని దయచేసి ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, గత ప్రభుత్వం 1,52,49,000 ఎకరాలకు సుమారు 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చింది. అధ్యక్ష, మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మరి ఇందులో ఎంతమేరకు కోత విధిస్తుందో తెలియదు, కానీ కనీసం న్యాయమైనటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతులను మాత్రం ఆదుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, రైతు భరోసా గ్యారంటీలో ఉన్నటువంటి 3 హామీలకు నిధుల సంగతి. అధ్యక్ష, ఇక కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15,000 ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకానికి 20,000 కోట్లు కావాలి. అధ్యక్ష, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఇస్తామన్న కాంగ్రెస్ 6 గ్యారంటీల భాగంగా హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం 1,05,000,000 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. అధ్యక్ష, వీరంతా రైతు కూలీలు. అధ్యక్ష, వీరికి 12,000 చొప్పున ఇచ్చేందుకు 12,600 కోట్లు అవసరమవుతాయి. అధ్యక్ష, మరి ఇక వరి పంట క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ గతంలో చెప్పినటువంటి గ్యారంటీలో భాగం. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మొత్తం 1,00,000 ఎకరాలకు వరి సాగు అవుతుంది. అధ్యక్ష, గణాంకాల ప్రకారం మరి సగటున ఎకరానికి 23 క్వింటాల పైగా దిగుబడి వస్తుంది. ఈ లెక్కన 23 కోట్ల క్వింటాల వరి ధాన్యం క్వింటాల్కి 500 చొప్పున 12,000 కోట్ల రూపాయలు అవుతుంది. అధ్యక్ష, ఈ రకంగా అవసరమైనటువంటి నిధులు ఎక్కడ కూడా మరి కారణం రావడం లేదు. అధ్యక్ష, మరి ఈరోజు గొప్పలకు పోయినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల హామీలు బారెడు. అధ్యక్ష, బడ్జెట్లో నిధులు మాత్రము మరి బెత్తడిలాగా ఉన్నాయి. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు 72,000 కోట్లు అని ఇప్పుడు మంత్రి గారు మూవ్ చేసేటువంటి డిమాండ్లో మాత్రం కేవలం 33,493 కోట్లు. అధ్యక్ష, ఏంటో మరి అంకెల గారెడ్డి దేనికోసం ఈ రకంగా మరి మాయ చేస్తూ ఉన్నారో తెలియడం లేదు. మరి ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అయితే ఇందులో నీటిపారుదల శాఖ ప్రగతి పద్ధతిలో కేటాయించినటువంటి 10,829 కోట్లు కానీ, విద్యుత్ సబ్సిడీ కింద ఇచ్చేటువంటి 11,500 కోట్లు కానీ మరి దీంట్లోనే ఉన్నాయంటే వ్యవసాయానికి 49,000 కోట్లకు మించి ఉండదు. అధ్యక్ష, మరి ఈ రకంగా మరి వ్యవసాయానికి 31,000 కోట్ల రూపాయలు కేవలం మరి రుణమాఫీకి పోతే మరి రైతు బంధుకు కానీ రైతు భరోసాకు కానీ మరి ఇతరగా రైతు కూలీలకు కానీ వ్యవసాయ కూలీలకు మనం ఇచ్చినటువంటి హామీలలో ఎక్కడ నిధులు ఉండవు. అధ్యక్ష, ఈ రకంగా వీరు కేవలం మరి మాయ చేసేటువంటి బడ్జెట్ పెట్టారు, నిధులు మాత్రం ఎక్కడ కూడా కనబడతలేవు. అధ్యక్ష, నేను రైతు భరోసాకు చట్టబద్ధత కల్పించుంటే, రైతు భరోసాకు గతంలో చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అధ్యక్ష,
నిజంగా రైతు రైతు భరోసాకు చట్టబద్ధత కల్పిస్తే దానికి 45,000 కోట్లు అవసరం పడుతుంది అధ్యక్ష. మరి నిజంగా అదే జరిగి ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఈ రకంగా తప్పించుకునేవారు కాదు అధ్యక్ష. ఖచ్చితంగా బడ్జెట్లో ఈ 45,000 కోట్లు కనబడేటి అధ్యక్ష. ఈ రకంగా మరి ఒక రకంగా రైతుల్ని మోసం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, అన్నిటికన్నా పంటలకు బోనస్ లేదు అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, సన్న వడ్లకి మరి 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతాంగాన్ని మోసం చేయడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. ఎక్కువగా ఇక్కడ సాగు చేసేటువంటి మరి దొడ్డు వడ్లే కాబట్టి ఆ దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇవ్వకుండా సన్న వడ్లు అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చేసినట్టుగానే మీరు మోసం చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణలో ఏటా 2 పంటలకు కలిపి 35 లక్షల టన్నుల దొడ్డు రకం వరి దిగుబడి అవుతుంది అధ్యక్ష. అటువంటి మరి దొడ్డు బియ్యాలకు మీరు 500 బోనస్ ఇవ్వకపోతే ఇది కేవలం మోసపూరితమైనటువంటి మరి ఒక మీ హానిగానే మిగిలిపోతుంది అధ్యక్ష. కరువు అకాల వర్షాలకు పంట నష్టం జరిగితే పరిహారం కోసం ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికల్లా మీరు మరి ఇస్తారు, ఎప్పటికల్లా మీరు దానికి ప్రజ మన ఈ రైతాంగానికి భరోసా ఇస్తారో చెప్పాల్సినట్టుగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మొన్న ఏప్రిల్ మే నెలలో కురిసినటువంటి అకాల వర్షాలకు కూడా ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం గురించి కనీసం ఇవాల్యుయేషన్ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాయి అధ్యక్ష. ఎప్పుడైనా ఇద్దేశం వ్యవసాయం కానీ రైతుదేశం రాజ్యం బాగుండదని చెప్తా ఉంటారు అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ ఆత్మహత్యలు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 150 పైగా ఆత్మహత్యలు ఈ 7 నెలల్లో జరిగినాయంటే ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి నెలకొని ఉన్నదో మరి గ్రామీణ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి ఇక్కడ తెలుసు అధ్యక్ష. నేను అందుకే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి రైతులు ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పెద్దల మీద ఉన్నది. ఖచ్చితంగా ఆ అంశం వైపు మరి అడుగులు వేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత అధ్యక్ష ఇప్పటి వరకు 150 మంది పైగా అన్నదాతలు ఆత్మహత్య పాల్పడ్డారు, కానీ వారి కుటుంబాలకు రైతు బీమా అందలేదు. రైతు ఆత్మహత్య నిర్ధారించేటువంటి మండల స్థాయి త్రిసభ్య కమిటీ అధ్యక్ష ఎంఆర్ఓ కానీ ఏవో కానీ ఎస్ఐ కానీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ క్షేత్రస్థాయిలో వారు వెళ్ళి ఎక్కడ కూడా పర్యటించి మరి దీన్ని ఇవాల్యుయేట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన 2014లో బీఆర్ఎస్ సర్కారు దిగిపోయేంత వరకు 7 నెలలకు పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో 1400 మంది మాత్రమే 500,000 చొప్పున పరిహారం అందింది అధ్యక్ష. మిగిలిన దాదాపు 5,600 మంది రైతులకు బీమా అందలేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఎంత విస్మరించిందో దానికే వారు ఈరోజు ఈ రకంగా మరి అపోజిషన్లో కూర్చుండే పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష. దయచేసి ఆ బట్టలు మేము నడవద్దని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అన్నిటికన్నా ఈరోజు అవకతవకల అక్రమాల ధరణి పోర్టల్ దిద్దుబాటు ఏమైంది అధ్యక్ష? భూమాత పోర్టల్ వచ్చేది ఎప్పుడు అధ్యక్ష? కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో పేర్కొన్న 8వ రంగం భూ పరిపాలన ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రవేశపెడుతున్నామన్నది అది ఏమైంది? అసలు ధరణి పోర్టల్ నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా లేదా అనే అనుమానం మాకు వస్తూ ఉన్నది అధ్యక్ష. సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు? మరి ఇంతటి మరి భూ సర్వే వల్ల నష్టపోయినటువంటి రైతుల వివరాలు ప్రభుత్వం ఏమైనా సేకరించిందా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించి పౌరుల భూ హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు కదా, మరి ఈ దిశలో కనీసం కసరత్తైనా మొదలైందా అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 100 రోజుల్లో తొలగిస్తామన్నారు కదా, మరి ధరణి పోర్టల్లో 5 సభ్యుల కమిటీ 2023 డిసెంబర్లో వేశారు కదా, మరి 7.5 నెలలైనా నిషేధ జాబితాలో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది, వాటికి కనీసం ఇప్పటికన్నా కొన్ని తొలగించగలిగినారా, మరి దాని గురించి ఏమైనా అడుగులు వేశారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ధరణి పోర్టల్ తీసుకువచ్చిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములను వారి పేర్ల మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది అసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, ఆ సొమ్ముతోనే యారి గ్యారంటీ స్కీమ్ను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం 17 నవంబర్ 2023 వరంగల్లో ఖమ్మంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా, మరి దాని సంగతి ఏమైంది అధ్యక్ష? ధరణి పోర్టల్ అప్పటికీ కేసీఆర్ సర్కారు 2020 నవంబర్ 29 ప్రారంభించింది. అప్పటి నుంచి 3 ఏళ్ల కాలంలో అంటే 2023 నవంబర్ వరకు
లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. ఆ లెక్కలు ఏంటో, ఆ భూములు కోల్పోయిన రైతులు ఎవరు, లాభపడిన గులాబీ నేతలు ఎవరు, కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తెలిసిందా అధ్యక్ష, దాని గురించి ఏమన్నా ఎంక్వైరీ చేసిందా, దాని గురించి ఏమన్నా మరి సమాచారం సేకరణ చేస్తుందా అని అడుగుతున్నా అధ్యక్ష. తెలంగాణ ఏర్పడి 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్ భూములు ఉన్నాయి. కంక్లూడ్ చేయండి సార్. సార్ కంక్లూడ్ కన్నా సార్, జల్దీ. తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ భూములు 5 లక్షలకు ఎలా తగ్గాయి? అసైన్ భూములను బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వివరాలు ఏంటి? వాటి ఎందుకని మరి బయట ఈ సర్కారు బయటపెట్టలేదని చెప్పేసి అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఎన్నో అంశాలు అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములు, భూదాన్ భూములు, లక్షల ఎకరాలు కేసీఆర్ సర్కారు 5 ఏళ్ల కాలంలో అన్యాక్రాంతమైన అని చెప్పి వాటి విలువ 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా అధ్యక్ష. మరి కేసీఆర్ సర్కారు 10 ఏళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూములు, లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమైతే వాటి మీద ఎంక్వైరీ చేశారా? మరి దానికి సిబిఐకి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా సిబిఐ ఎంక్వైరీకి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కేసీఆర్ హయాంలో జరిగిన 2 లక్షల కోట్ల భూకుంభకోణం దేశ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్ అధ్యక్ష. ధరణి పోర్టల్ నిర్మాణ ఒప్పందానికి విదేశీ కంపెనీలు ఫల్కాన్తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అప్పటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా సీఎం కేసీఆర్ కదా. మరి ఇలా కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉన్నటువంటి 2 లక్షల కోట్ల భారీ స్కామ్లో లోగొట్టు బయటపెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వెనుకాడుతుంది, ఎందుకు వెనుకాడుకు వేస్తూ ఉంది, ఎందుకు దాని మీద ఎంక్వైరీ పెట్టడం లేదు, ఎందుకు దాన్ని సిబిఐ ఇవ్వడానికి సిద్ధంగా లేదు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష. సీఎంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి తర్వాత 2 రోజే ధరణి పోర్టల్ రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష. 5 సభ్యులతో కమిటీ వేసి 7.5 నెలలైనా ఇప్పటి వరకు దోషులు ఎవరో తేల్చలేదు. ధరణి పోర్టల్లో జరిగిన 2 లక్షల కోట్ల స్కామ్ని వెలుగు తీసి చిత్తశుద్ధి, ధరణి అడ్డం పెట్టుకొని భూ అక్రమాలకు పాల్పడే బీఆర్ఎస్ నేతలను మరి లక్షల కోట్ల రూపాయల స్కామ్ను వెలికి తీసి చిత్తశుద్ధి, ధరని అడ్డం పెట్టుకుని భూ అక్రమాలను పాల్పడినటువంటి బీఆర్ఎస్ నేతలు దోషులుగా నిరూపించే చిత్తశుద్ధి మరి ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఈ స్కామ్లకు విచారణకు సిబిఐకి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. ఈ పోర్టల్ని విదేశీ కంపెనీకు సబ్ ఏ ఫారిన్ కంపెనీకు చేసాం, పూరా ఆజ్ హమారీ ఇస్ దేశ్కి లాఖ్ కరోడ్ రూపాయకి ఇస్ ల్యాండ్కి సారీ ఇన్ఫర్మేషన్ ఆజ్ ఫారిన్ కంపెనీకి సాతేసాం. సో ఏ పోర్టల్ విదేశీ కంపెనీకి అప్పగించే అంశంపై ఇప్పటి వరకు అప్పటి ఐటీ మంత్రి కానీ లేక రెవెన్యూ శాఖ నిర్వహించిన కేసీఆర్ కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం విచారించలేదు అధ్యక్ష. అంటే దీని వెనుక ఏదో మద్రపు ఉందా? మరి ఎందుకోసం విచారణకు మీరు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడి 2014 నాటికి భూముల రికార్డు పోలిస్తే ధరణి పోర్టల్లో దేవాదాయ వక్ఫ్ బోర్డులకు 40% తక్కువగా, ఫారెస్ట్ ల్యాండ్లు 6 లక్షల ఎకరాలు తక్కువగా ఉన్నట్లు తేలింది అధ్యక్ష. ఇంత ప్రభుత్వ భూములు 2 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైతే దాని మీద స్పష్టత లేకపోతే 1 లక్ష ఎకరాల భూములు బీఆర్ఎస్ భూ బకాసురులే మింగేశారని తెలిస్తే మరి దాని మీద ఎందుకు ఈ సర్కార్ ఎంక్వైరీ పెట్టడం లేదు, ఎందుకు దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం లేదు, ఎందుకు విచారణ జరిపించడం లేదు తెలియజేసిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నటువంటి ఫాల్కన్ సంస్థ విదేశీ సంస్థ అధ్యక్ష. మరి ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం భూ అక్రమాలు సంబంధించినటువంటి సమాచారం తీసుకుందా? నిషేధ జాబితాల్లో 2020 నవంబర్లో ఉన్నటువంటి భూములెన్ని, 2023 నవంబర్ నాటికి ఉన్నటువంటి భూములెన్నో, 8 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయో తెలియజేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. ధరణి పోర్టల్ నిర్వహణలో పాల్కన్ సంస్థ నుంచి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మన రాష్ట్ర రైతుల భూముల్ని, వివరాలను విదేశీ కంపెనీలకు అప్పగించడానికి అసలు బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం తేల్చేటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష.
ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తహసీల్దారులు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి ఆఫీసర్లను సీసీఎల్ఏలో వారి స్థాయి బట్టి అధికారులను బదలాయించింది. ధరణి సమస్య పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ గత మార్చి 1 నుంచి 9 రెవెన్యూ శాఖ చేపట్టింది. మండలాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించుకొని ధరణి పోర్టల్లో 17 రకాల మరి మాడ్యూల్స్తో సవరించినటువంటి మరి 145,000 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే వాటిని ఎప్పటి లోపల పరిష్కరిస్తారు అధ్యక్ష? మరి ఎంతవరకు పరిష్కరించారు అధ్యక్ష? పట్టేదారు పాస్బుక్లో డేటా కరెక్షన్ కోసం 100,000 పైగా అప్లికేషన్లు ఉంటే వాటిని ఎంత ఎప్పటి లోపల సవరిస్తారు? రికార్డ్ మందుల స్వామి పోగా సార్, గౌరవనీయ అరే మరి ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, మీరు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, మీరు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం మీరు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎట్టు సరిపోయినప్పటికీ కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ రకంగా ప్రభుత్వం దయచేసి రైతాంగాన్ని మోసం చేయొద్దని చెప్పి అధ్యక్ష, ఏ లోగం కా సర్కార్ కేంద్ర మే హై, కేంద్ర సే 10 సాల్ మే కితనా నౌకరీ దేతే కితనా బాత్ కహే కుచ్ అమల్ హువా సాహబ్ ఆప్కో భీ మాలూమ్ హై, హుకుమత్ అభీ తో తెలంగాణా కే లియే బడ్జెట్ మే క్యా దియా హై పహలే ఉస్కే లియే లడ్నే కీ కోషిష్ కరో, హమకో పూచ్నే మే లగేగే, హమకో పూచ్నే కా బహుత్ అభీ ఆరామ్ సే 4.5 సాల్ హై, పహలే కేంద్ర సర్కార్ సే క్యా లాతే యే బతావ్, హమ్ హైదరాబాద్ కే లియే పూచే ఆప్ ఏక్ లేకే జావ్, హమ్ హైదరాబాద్ పూరా ఎమ్మెల్యే 15 ఎమ్మెల్యే ఆప్కే సాత్ ఆయేంగే, హైదరాబాద్ కే లియే క్యా దిలాతే దిలావ్, సెంట్రల్ గవర్నమెంట్ సే ఏక్ రూపే భీ అభీ తక్ హైదరాబాద్ కే లియే ఆయే నహీ, హైదరాబాద్ కే లియే దేనే కే లియే హమ్ 15 ఎమ్మెల్యే కే సాత్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కే ఇజ్జత్ మే ఆప్కా నేతృత్వ మే ఆనే కే లియే తయార్ హై, సవాల్ పూచ్నే మే క్యా కోయి సవాల్ పూచ్ సక్తే, కేంద్ర హుకుమత్ కే తరీగా తెలంగాణకు 10 సాల్ మే హర్ ప్రదేశ్ కు మిలే వైసా హీ మిలే, హమకు కోయి నయా స్టేట్ బన్నే కా మతలబ్ కా ఏక్ రూపే భీ నహీ దియా, అసలు ఆప్ తో తెలంగాణ కే ఖిలాఫ్ కా కర్తే హై, ఇసిలియే ఆప్ బీజేపీ సే 8 MP హై, దోనో మంత్రి హై, పూచే తో ఊపర్ కల్ మే ఆప్ మాన్య కిషన్ రెడ్డి జీ కా బాత్ స్టేట్మెంట్ దియా, అగర్ ఆప్ లో న్యాయ హై తో NTPC కా చలే జాయేగా, క్యా తెలంగాణ సర్కార్ కా NTPC కా పవర్ కా జరూరత్ నహీ హై, ఏ బైఫర్కేషన్ యాక్ట్ మే నహీ హై, ఉస్కో లానే కే జిమ్మేదారీ ఆప్కో నహీ హై, ఏ క్యూ నహీ లాతే అధ్యక్ష, సమజనే కీ బాత్ హై, ఆప్ తెలంగాణ కే లియే తెలంగాణ జనతా కే లియే కుచ్ కర్నే కీ కోషిష్ కరో, బాత్ మే హమ్ భీ బరాబర్, ఆప్కీ జో భీ మసలా ఆజ్ మే అభీ టీవీ మే దేఖ్ కే ఆ రహా హూం, పూరా ప్రదేశ్ మే కలెక్టర్ రోడ్ కే సామ్నే బీజేపీ ధర్నా కర్ రహే కై కే లియే సాహబ్, హరే ఆజ్ జరూర్ హమ్ లోగ్ లోకల్ బాడీ ఎలక్షన్ లగాయేంగే, BC కా రిజర్వేషన్ కా మసలా చల్ రహా హై, ఆప్ లోగ్ సిర్ఫ్ ఆప్ బోలే హమ్ క్యా బోల్తే తుమ్ వస్తే నీ ముక్కు కుషిపోతే, నేను తుమ్ముతే నేను ముక్కు కుషిపోయింది అన్నట్టు చెప్తారు, ఎన్నికలు ఎట్లానే పెడతావు అధ్యక్ష, బరాబర్ రిజర్వేషన్లో కలిపి పెడతాం, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం, కానీ భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రాటజీ ప్రకారంగా పాప వాళ్ళకి ఏం దొరకలేదు, ఏం లేదు, పాప మహేశ్వర్ రెడ్డి గారు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాడు అధ్యక్ష. మీ పొద్దున మీ గౌరవ కామారెడ్డి శాసనసభ్యుడు చెప్పినట్టుగా టీచింగ్ చేసే ప్రయత్నం కాదు, కేంద్రం నుంచి ఏమైనా తీసుకురావాలి కదా, మీరు కూడా మీరు తెలుగుపీకి చెప్పండి, ఇవాళ హైదరాబాద్ నగరం 15 శాసనసభ్యులున్నాయి, 15 శాసనసభ్యులు హైదరాబాద్ నగరానికి 15 మంది శాసనసభ్యులను తీసుకొని మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అనే మాట మీ ద్వారా గౌరవ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సార్ ఇంటర్ప్రిటేషన్ ఐసా ఇంటరప్షన్ కరికే సార్, ఇతనా మినిట్ లోగ్ బాత్ కర్నా ఆప్ ఇతనా అలౌ కర్తే సార్, మై ఏక్ హానరబుల్ మినిస్టర్ సే కహనా చాతా హూం, హానరబుల్ మినిస్టర్ సే కహనా చాతా హూం, ఇస్కే బారే మే దో దిన్ పహలే హమారీ యహాన్ పర్ చర్చా హుయీ, చర్చా మే హమ్ కేంద్ర సర్కార్ కితనా ఇస్ స్టేట్ కే లియే ఫండ్ దియా హై, కితనా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ హై, సారీ చీజ్ హమ్నే బతా చుకా హై, అగర్ ఉస్కే ఊపర్ ఆప్కో చర్చా లగానా హై తో ఏక్ దిన్ నహీ దో దిన్ కా చర్చా లగావో, హమ్ ఉస్కే లియే తయ్యార్ హై, ఆజ్ హమ్ జో సబ్జెక్ట్ బాత్ కర్ రహే సార్, మై బోలా పిచ్లే సర్కార్ మే జో ధరణీ మే జో స్కామ్ హువా, 2 లాఖ్ కరోడ్ కి స్కామ్ హువా, ఉస్కే బారే మే ఆప్ ఇన్వెస్టిగేషన్ కరానే కే లియే తయ్యార్ హై క్యా పూచే తో, ఉస్కో ఇన్ లోగ్ డిబేట్ కర్ రహే, మతలబ్ ఉన్ దోనో కే బీచ్ మే క్యా రిలేషన్షిప్ హై హమే పతా నహీ హై సార్, ఫిర్ రిలేషన్షిప్ నహీ హై. స్వామి సార్
काफी टाइम दिया सर आपको, काफी टाइम दिया सर। अध्यक्ष 25 मिनट हो गए सर अभी। अध्यक्ष एक मिनट सर, कंक्लूड करना है सर, अभी तो इनका आंसर भी नहीं दिया सर। मेरा कंक्लूजन है, इनका आंसर के लिए 2 मिनट दो, मेरा कंक्लूजन के लिए 2 मिनट दो सर। ऐसा क्यों सर, हमारे गलत दबाने से क्या था सरकार, हमारा गलत दबाने क्यों? मैं इतना बात पूछ रहा था सर, धरनी में जितने भी स्कैम्स हुए पिछले सरकार, पिछले अपोजिशन में है यही पूनम प्रभाकर जी, यही पीसीसी प्रेसिडेंट हमारे आज के मुख्यमंत्री रेवंत रेड्डी साहब ने बोले थे धरनी में बहुत बड़ा घोटाला हुआ, उसमें लाखों करोड़ रुपए का घोटाला हुआ। तो मैं पूछना चाहता हूँ ये घोटाले के ऊपर आप क्यों इंक्वायरी नहीं लगाते हो, और जो जो घोटाले में करोड़ों रुपए और इतना बड़े बड़े स्कैम करके लाखों हजारों एकड़ स्कैम करे सो, लैंड स्कैम करे सो वाले का नाम क्यों बाहर नहीं निकालते हो? नहीं तो सीबीआई इंक्वायरी का तैयार है तो बोलिए, 24 घंटे के अंदर आप सीबीआई इंक्वायरी डालने के लिए तैयार है। और ठीक है शामिल साहब, मंदला शामिल साहब, नहीं हो गया सर काफी टाइम। अध्यक्षा मेको మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మేము ఈ సభకు రావడానికి మాకు అవకాశం ఇచ్చి మాకు ఓట్లేసి సార్ సింపుల్ లాస్ట్ పేజ్ మే హాజరు సార్ అవి మై సార్ సార్ చివరిసారిగా తెలంగాణ సమగ్ర భూ సర్వే చివరిసారిగా 1940 నిజాం హయాంలో జరిగింది. ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి జరగాల్సిన స్త్రీ సర్వే 80 ఏళ్ళు దాటినా జరగలేదు. దీంతో రెవెన్యూ రికార్డులు భూమి ఉన్నప్పటికీ వాస్తవానికి క్షేత్ర స్థాయిలో అంత భూమి లేదని, అలాంటి ఆర్ఎస్ఎస్ మిస్ మ్యాచ్ ను సరిదిద్దడానికి సమగ్ర భూ సర్వే కూడా నిర్వహించినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ మరి ఇవన్నింటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికల్లా అటెండ్ చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, నేను ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు మరి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ప్రవేశపెట్టినటువంటి హామీలన్నీ కూడా దయచేసి నెరవేర్చాల్సిందిగా, మీరు ఇచ్చినటువంటి లెక్కలు మీరు మరి అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ ఏ రకంగా కూడా సరిపోవు కాబట్టి మరి ఎందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతాంగాన్ని మోసం చేస్తుందో తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్షుడు.